ఒప్పుకుని పిల్లవాడి వెంట పరిగెత్తడానికి సిద్ధపడుతోంది అనమాట ఇంకా పట్టుకోవాలి ఆయన దొరుకుతాడా ఓ పట్టాన చిన్నపిల్లాడు అందులో ఒక్కరికి దొరకడు తను ఇవాళ ప్రత్యక్షంగా చూసింది వాళ్ళందరూ విక 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 నవ్వుతున్నారు మేము చెప్తే కాదన్నావుగా చూసావా మీకుండా పగల కొట్టాడు మా ఇంట్లో దొంగతనం చేసి చూడు ఎలా వెన తింటున్నాడు చూడు ఇటు నుంచి అడుగుదూకాడు అట్ూకాడు చూసావా నీ కొడుకు చేష్టలు అని ఏదో అత్తగారు కొట్టిందని కాదు తోడుకోడలు దెప్పింది అన్నట్టుంది ఆవిడ పరిస్థితి వాళ్ళందరూ నవ్వుతున్నారన్న బాధ ఎక్కువ ఈ కృష్ణుడిని పట్టుకోవాలి ఎలాగైనా అందుకని పట్టుకోవడానికి పరిగెత్తింది అమ్మ వచ్చేస్తోందని చూశాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ స్తంభం చాట్న నక్కాడు చిన్న పిల్లడు చక్కగా పట్టేస్తాడు స్తంభం చాట్న కనపడడు ఆ స్తంభాల చాట్న దాక్కుంటు ఆ యశోద పాపం పరిగెత్తుకొస్తోంది ఆయాస పడుతోంది ఏదో స్తంభం చాట్న దాక్కుని ఉంటాడు కళ్ళన్నీ నిలిమేసుకుంటాడు దొంగజేడు పేడుస్తున్నాడు ఆ కట్టుకున్నటువంటి ఆ చీరంతా జారిపోతోంది పవిట కొంగు జారిపోతోంది కొప్పు జారిపోతోంది పువ్వులన్నీ జారిపోతున్నాయి వాళ్ళంతా చెమట పట్టేసింది నన్ను పట్టేవాళ్ళు లోకంలో లేరమ్మా తెలియక పట్టుకుంటానంటున్నావు అయినా అమ్మవి కదా పట్టుబడిపోతున్నానని దొరికిపోయాడు కృష్ణ ఆ ఘట్టంలో నీ నీ భయం చూసి భయానికి భయం వేసింది ఎంత భయం నటించావు కృష్ణ అంది అంత దొంగ ఏడుపు ఏడుస్తూ వెక్కిళ్ళు వచ్చేసి డొక్కలు అదిరిపోయి అలా అమ్మ దగ్గర ఏదో నిజంగా భయపడిపోయిన వాళ్ళ నిలబడిపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అప్సరసలు గంధర్వులు ఏమీ లేలనే ఆకాశంలో నిలబడి ఏడుపు తెలియని పరమాత్మ ఇంత దొంగ ఏడుపు ఇంత టనా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు చూస్తూ ఉండగా ఆవిడ ఇలా వేలు చూపించి ఏరా ఏమిటి నిన్ను పట్టుకోవడం చాలా కష్టం కదా వాళ్ళందరూ అంటున్నారు అంటే తను పట్టుకుంది కదా గొప్ప అనమాట ఇవాళ పట్టేదన్న ని చిలము కొనిన పట్టుట బట్టే పట్టుబడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే ఏమిటి పట్టుకోవడం చాలా కష్టం నిన్ను పట్టుకోలేకపోయామని వాళ్ళందరూ అంటున్నారు చూసావా నేను ఎలా పట్టేసుకున్నాను నాకే దొరకవురా నువ్వు చూసావా ఎలా పట్టుకున్నావో అని అమ్మ కదూ అమ్మ కోపం తాటాకుల మంట అది నిజంగా పిల్లాన్ని తిట్టలేదు అందుకని అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి కొడుకుని ఏమండో ఇలా వచ్చేశారు ఏంటి అయిపోయింది ఏంటి హోంవర్క్ అంతాను అని మాట్లాడింది అనుకోండి ఎంతో గౌరవంగా అమ్మ కొడుకుని మాట్లాడిందంటే అంటే వాడు చేసిన తప్పు అమ్మకి తెలిసిపోయింది అందుకని అలా వెటకారంగా మాట్లాడుతుంది అమ్మ కొడువరు శ్రీకృష్ణులు కారా ఎన్నడు నువ్వెన్న తినరట నేరరట దరిత్రి నెట్టిని ఎతులు కలరే ఓహో ఏమిటోయ్ మీరు శ్రీకృష్ణుల వారి కారేటండి మీకు పాపం దొంగతనం తెలియదే నేను ఇన్ని ఆవుల పాలు దాచేసుకుంటున్నాను కదూ నీకు ఇంత వెన్న కూడా పెట్టను కదూ పాపం అందుకని ప్రతి ఇంటికి వెళ్ళి దొంగతనం చేసుకుని తిని బ్రతుకుతున్నావు కదా అవునులే నీకు దొంగతనం ఏం తెలుసు పాపం మీకు ఏం దొంగతనం తెలియదులేండి అంటే కొట్టలేక తిట్టలేక బాధ లోపల నిట్టుకోలేక ఆక్రోశాన్ని ఎలా వెళ్ళబుచ్చాలో పిల్లాడి దగ్గర పరమ ప్రేమ కలిగిన అమ్మ ఎలా మాట్లాడుతుందో అలాగే అంతే పోతన గారికి అబద్ధాలు అని ఆఖరికి నిన్ను ఇవాళ కట్టేస్తాను రా కొట్టకపోయినా అని చెప్పి వదిలేసి వెళ్ళి తాడట్టుకొస్తే ఉంటాడు ఉంటాడేంటి అక్కడ కట్టించుకోవడానికి ఉండడు అందుకని ఏవో అలా చదువుతూనే ఉంది ఉరే నీ మీద ఎంతమంది నేరాలు రా ఎంతమంది చాడీలు లేక లేకలేక పుట్టావురా కొట్టలేకపోతున్నానరా తిట్టలేకపోతున్నానరా మీ నాన్న ఎంత గౌరవం సంపాదించుకున్నవరా ఒక్క గానొక్క కొడుకురా ఇలాంటి వాడివి పుట్టేట్రా గట్ల మించి దూకుతావు పుట్ల మించి దూకుతావు అన్నీ ఎత్తుతావు ఏం పనులు రా ఇవి అంటూనే ఉంది లోపలికెడుతోంది పిల్లాడి పొట్టే కదా అనుకుంటోంది తెస్తోంది పొట్ట చుట్టూ తిప్పుతోంది రెండు అంగుళాలు తక్కువ అవుతోంది మళ్ళీ విడుతోంది ఇంకో తాడు అట్టుకొస్తుంది వదిలేయడానికి వీలు రెండు తాళ్ళు ముడేయాలంటే అందుకని ఆ పిల్లాన్ని ఇలా పట్టుకుని ఈ తాడు ఈ తాడు ఇలా మళ్ళీ ముడేసి మళ్ళీ పిల్లాడి పొట్ట చుట్టూ తిప్పుతోంది మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తుంది ఇది రెండు తాళ్ళు కలిపినా రెండు అంగుళాలు తక్కువ వస్తుందని మరిచిపోయి మళ్ళీ విడుతోంది మళ్ళీ తాళ్ళు తెస్తోంది వికచక్క మల్లనయ్య నవేదొక ఆ తల్లి తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రమ్మర సుతుకట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న పొట్ట ఎవరైనా సమస్త జగత్తులు ఉన్న ఆ పొట్టని కట్టగలిగిన వాళ్ళ లోకంలో ఉంటారా ఆ జీర్ణం అయిపోయిన తాళ్ళని తెస్తోంది చుట్టూ తిప్పుతోంది ముడేస్తోంది మళ్ళీ తిప్పుతోంది రెండు అంగుళాలు తక్కువ వస్తోంది ఇదేమిటి రెండు అంగుళాలు తక్కువ అనుకోవాలి మళ్ళీ విడుతోంది తాడు తెస్తుంది ముడేస్తోంది మళ్ళీ తిప్పుతోంది ఆయన ఒకళ్ళకి దొరికేవాడా ఆయన చిక్కడు సిరిక చిక్కడు